ఫ్రెండ్స్ ఇదే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన సెల్ఫీ స్టిక్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి లోపల ప్రోడక్ట్ ఎట్లా ఉంది, సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ ఓపెన్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్లో మనకి సో వీళ్ళకి సంబంధించిన సో ఏదో ఒక పేపర్ అయితే ఉందన్నమాట. సో దీన్ని కంప్లీట్గా అయితే చదువుకొని సో పక్కన పడేయచ్చు. అండ్ లోపల చూస్తే మనకి ప్రోడక్ట్ అయితే ఉంది. సో ప్రోడక్ట్ మనకి సింపుల్గా ఒక చిన్న బాక్స్లో అయితే ఉందన్నమాట. సో సెల్ఫీ స్టిక్ కార్వ్ అని చెప్పేసి రాసింది. ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది, ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అండ్ దీన్ని ఎలా ఫోల్డ్ చేయొచ్చు అండ్ ఎట్లా యూస్ చేయొచ్చు అనేది మనకైతే రాసిందనమాట. అండ్ ఇక్కడ మనకి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి, బ్లాక్, పింక్, వైట్, గ్రీన్ అని చెప్పేసి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం దీన్ని ఎట్లా యూస్ చేయాలి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి మనం దీంతో సెల్ఫీ తీసుకునే యాంగిల్స్ వచ్చేసరికి ఈ విధంగా మనకి బాక్స్ అయితే ఉంది. కంప్లీట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్ మీరైతే చూడవచ్చు ఇక్కడ మనకి సెల్ఫీ స్టిక్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనకి ఈ విధంగా ఓపెన్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఓపెన్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే బటన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని కంప్లీట్గా యూస్ చేస్తాం, యూస్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు మొబైల్ని హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ క్లిప్. సో ఈ క్లిప్ని అయితే ఈ విధంగా రిలీజ్ అయితే చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ కూడా ఇంకొక క్లిప్ అయితే ఉంది. సో దీన్ని కూడా ఈ విధంగా రిలీజ్ చేస్తే మీకు ఫోన్ అనేది హోల్డ్ చేయడానికి రెండు క్లిప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అండ్ ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ ఎడ్జ్ని పట్టుకొని మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీ ఫోన్ సైజుని బట్టి మీరు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఇలా పెట్టి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకొని మీ ఫోన్ని ఈ క్లిప్స్ మధ్యలో అయితే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా ఇదైతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా సింబల్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు లైట్ అయితే వెలుగుతుంది. అంటే ఇది మనకి బ్లూటూత్ మోడ్లోకి అయితే వెళ్ళిందనమాట. సో ఇది మనం బ్లూటూత్లో అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఎట్లా కనెక్ట్ చేయాలనేది మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ బ్లూటూత్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్ సెట్టింగ్స్ ఓపెన్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు చూడవచ్చు సెల్ఫీ అని చెప్పేసి మనకి సెల్ఫీ స్టిక్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే పేర్ అనేది అడుగుతుంది. సో పేర్ మీద క్లిక్ చేస్తాను. సో పేర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడవచ్చు కనెక్ట్ అయితే అయిపోయింది. సో వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెల్ఫీ తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా సెల్ఫీ స్టిక్ యూస్ చేసి. సో మీరు ఇంత వైడ్కి అయితే మీరు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా. సో నేను సెల్ఫీ అయితే రికార్డ్ సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఏదైతే నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉందో సో దాంతో అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత లెంత్ ఎంత వైడ్ వీడియో అయితే వచ్చిందనుకో. సో మీరు ఫొటోస్ తీయాలన్నా లేకపోతే ఇప్పుడు నేను వీడియో ఆపేయాలన్నా సరే మీకు ఏదైతే ఈ సెల్ఫీ స్టిక్ మీద కెమెరా ఐకాన్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసి మీకు వీడియో అయితే వీడియో ఆఫ్ అయిపోతుంది. వీడియో అయితే వీడియోలో ఉంటే ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఫొటోస్లో కనుక మీరు ఉంటే కనుక మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫోటో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సెల్ఫీ స్టిక్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై. నౌ I'm not afraid of the dark.